సీట్లు మొత్తం సిండికేట్ అయి తీసుకుంటున్నారు, రైతులకు బాగా ఇబ్బంది పెడుతున్నారు. సీట్లు మొత్తం సిండికేట్ అయి రైతులకు మద్దతు ధర కల్పించక బాగా తక్కువ ధర పలికిస్తున్నారు. ఇవాళ చూస్తే మహబూబా దళారీలు మొత్తం సీట్లు మారవాడి సీట్లు 22,000 23,000 పలకాల్సిన మిర్చి ధర ఇవాళ 20,600 ధర పలుకుతున్నది. రైతులు బాగా మోసం చేస్తున్నారు, 10,000 12,000 బాగా పలికిస్తున్నారు. ఇవాళ తాలి మిర్చి 12,000 13,000 పోవాల్సిన తాలి మిర్చి 9,000 పలుకుతున్నది, ఇవాళ 7,000 పలుకుతున్నది. అందరూ సీట్లు సిండికేట్ ఆడుతున్నారు. ఇవాళ రైతు వారిగా 23,000 24,000 ధర ఇవాళ 18,000 19,000 రెడ్ చిల్లి పలుకుతున్నది. ఇవాళ ఇద్దరు ముగ్గురు వస్తున్నారు, 10 మంది రావాల్సిన సేట్లు ఒక్కరు ఇద్దరు వస్తున్నారు, 10 మంది వచ్చినా ఒక్కరే వచ్చి చూస్తున్నారు. ఇది కావాలని అందరూ గేట్లు ఒకటే సేటు ఒకటే రేటు. మీరు వచ్చిన చేయండి, ఒకసారి ఫాలో చేయండి. ఇరవై 1,000 అని చెప్పిన ముచ్చట 21,000 అన్నది 20,100 20,150 రూపాయలు 20,350 రూపాయలు 20,400 500 600 700 800 ఖమ్మం మార్కెట్ 8,500 కదా. అదే లెక్క పోరం పోదాం మనం. అదే లెక్క పోరం పోవాలంటే ఎంత ఎట్లా పోవాలి? 100 కానుంచి 20,100 400 400 ఎటు తిరిగి 20,000 మీద 100 మీద పోతావో 200 మీద పోతావో 300 మీద పోతావో 20,000 మీద పైన పోవాలి. 20,000 తగిన తాళి మిర్చి మార్కెట్ లో ఇంకా తాళి మిర్చి 8,700 బట్టలు దింపకుంటా చేశారు దాంట్లో మట్టి కావచ్చు కొనుగోలు చేస్తారా, దాంట్లో మట్టి కావచ్చు కొనుగోలు చేస్తారా చెప్పండి ఒకసారి. పెడతారు బస్తాను రండి కాయ వచ్చి అందరు రైతులకు తాళ్ళు ఒకటే రేట్ వస్తుందా? ఎవడైనా కానీ సీట్ ఎందుకు ఎవరైనా ఉండదు. తాళ్ళు అందరు రెడ్ 800 వేస్తాడా? 800 వేస్తాడా అంటున్నా. ఒక డ్రై ఉంటుంది, ఒక నీళ్లు ఉంటాయి, అంటే వేస్తాడా? గేట్ బంద్ చేద్దాం. ఏం ఖరీదు చేసిన ఒకటి చెప్పండి, ఎట్లా రాసిండు? దాన్ని మట్టి కొంటారా? అదే విషయంలో అది ఎంతైనా పడవచ్చు, చూడకుండా ఖరీదు చేసిండు. అసలు చూడడం ఖరీదు చేసిండు, దానికి ఖరీదలేదు. ఎక్కడ ఎక్కడ చూడండి సార్, తాళి బస్తా రెండు రెండు తాళి బస్తాలు దానికి ఖరీదు ఎక్కడని చెప్పిండో చూడండి ఒకసారి. మీరు రేటు రాసింది వాళ్ళు, అది ఎట్లా రాసిండు?
ఇరవై వేల పోయి మా మిర్చి మరి 15,000 16 17 రైతులు ఆరు నెలలు కష్టపడ్డ రైతులు ఈ ఒక్క రోజులో కూడా అన్యాయంగా చేస్తున్నారు. ఎందుకు అసలు రైతుల కష్టాలు తెలియదు. 20,000 21,000 మార్కెట్ రేట్ ఉంటే ఇక్కడ వచ్చేసి 15,000 16,000 అని పెడితే మనం మధ్యపాల మార్కెట్ కు నమ్ముకున్న రైతులు ఇంత దారుణంగా అన్యాయం చేస్తే ఎవరికి అసలు డిమాండ్ ఏం చేస్తున్నారు? అందరూ కలిసి రైతులు కూడా మరి బలి చేస్తున్నారు. రైతులందరికీ రైతులు అంతా కష్టపడి చూస్తే ఎట్లా అన్యాయం? రేటు ఏది చూడకుండా మామూలుగా చూసి రేటు యావరేజ్ గా చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. బస్తాలు కూడా రెండు అయ్యో చూడండి రేట్ వేసింది బిల్లు సాచి పెడుతున్నాం. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా అసలు?